చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఆ ప్యాకేజీ అనేటువంటి బ్రహ్మ పదార్థం ఏంటో ఇప్పటివరకు ఎవరికి తెలియలే. చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే ఉన్నాడు, దీనికన్నా అది బాగుంది కాబట్టి అది తీసుకున్నాం. ఆ బాగేంటో రేపు అసెంబ్లీలో ఏకపక్షంగా, ఎందుకంటే ప్రతిపక్షం లేదు. చెప్పండి మీరు ఏకపక్షంగా ప్రతిపక్షం పరిస్థితి ఏంట్రా బాబు అంటే బాయ్కాట్ అని చెప్పి బయటకు వచ్చేశారు. పిఎస్సి అని ఒకటి ఉంటుంది, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, నేను దాని మీదే ఆశ పెట్టుకున్నాను. ఎందుకంటే మనం రాజమండ్రిలో ఏదైతే లెక్కేసి చెప్పామో 2016లో పట్టిసీమలో ఎంత తినేశారని చెప్పి లెక్కేసి చెప్పామో, కాగ్ వాళ్ళు అదే అమౌంట్ వాడు కాగ్ ప్రింట్ చేసి పంపించారు, ఇంత అమౌంట్ మీరు ఎక్సెస్ పేమెంట్లు చేశారు అని. కాగ్ పంపించిన తర్వాత మన బుచ్చే చౌదరి గారు అంటాడు, కాగ్కి ప్రభుత్వం సమాధానాలు చెప్తుంది అంటాడు. ఆయన 5వసారో 6వసారో ఎమ్మెల్యే, ప్రభుత్వం సమాధానాలు చెప్పిన తర్వాత సాటిస్ఫై అవ్వకపోతేనే కాగ్లో ప్రింట్ చేస్తారు. అన్నీ కూడా ప్రభుత్వాన్ని అడుగుతారు, అడిగిన వాళ్ళు ఇచ్చిన సమాధానం వీళ్ళు సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి అప్పుడు ప్రింట్ చేస్తారు. దానికి నెక్స్ట్ పేజ్ ఏంటి, పిఎస్సిలో చర్చిస్తారు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఆ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సాంప్రదాయం ఏంటంటే చైర్మన్ ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ వాడు ఉంటాడు. ఈవేళ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నవాడు దానికి చైర్మన్. ఆ చైర్మన్ గొడవలోనే మన జ్యోతుల నెహ్రూ గారు పార్టీ వదిలేసి వచ్చేసాడు. అందుకని మన జిల్లా వాళ్ళందరికీ పిఎస్సి బాగా గుర్తుంటుంది. నేను చెప్పాను కదా పిఎస్సి అంటే పరస్పర అభినందన కమిటీ కాదని, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ముందు వచ్చి దీని మీద చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత ఎలాగా వాళ్ళు మెజార్టీ ఉన్నారు కాబట్టి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ దాంట్లో కాగ్గదాన్ని నిర్ధారిస్తూ చేయదు తీర్మానం, కానీ చర్చ అయితే జరుగుతుంది. ఆ చర్చకి ఇంజనీర్లు వెళ్ళి సమాధానం చెప్పాలి. అక్కడ మినిస్టర్ని పిలవరు, పోలవరం చీఫ్ ఇంజనీరు, పోలవరం సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, వీళ్ళని పిలిచి ఎందుకు ఇచ్చావు, ఎవరిచ్చారు ఈ ఆర్డరు అని అడుగుతారు. అవన్నీ రికార్డ్ అవుతాయి. నేను పిఎస్సి ఉంటుందని వెయిట్ చేస్తుంటే అసెంబ్లీ బాయ్కాట్ చేసిన వాళ్ళు కమిటీలకు ఎలా అటెండ్ అవుతారండి, కమిటీలకు అటెండ్ అయితే అది కూడా అసెంబ్లీ అటెండ్ అయినట్టే కదా అని ఒక కొత్తది లేవనెత్తారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సరే అసెంబ్లీ మానేశారు మీ పార్టీ నిర్ణయం, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చేయదన్న మీటింగ్ జరగనివ్వండి, దీని మీద ఆఫీసర్లు వచ్చి ఏం చెప్తారన్నా తేలనివ్వండి, ఇది చాలా క్రూషియల్ మ్యాటరు. నిన్న మొన్న ఇరిగేషన్ మంత్రి గారు అంటున్నారు ఇప్పుడేం చెప్తారు పట్టిసీమ గురించి అని. అంటే ఇప్పుడంటే అర్థం ఏంటంటే పోలవరం ఆగిపోయింది కదా ఇప్పుడేం చెప్తారని. పోలవరం అనేది కేంద్రంకి మాకు గొడవ వచ్చేసింది, ఇప్పుడు పట్టిసీమ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమవును ఇప్పుడేం చెప్తారని. నిజమే మీకు తెలిసి ఈ సంగతి ముందే, ఈ సంగతి మీకు ముందు తెలుసు కాబట్టే మీరు పట్టిసీమ కట్టారు. ఆ సంగతి మాకెందుకు చెప్పలేదు, 2 ఏళ్ళు టెంపరీ అని ఎందుకు చెప్పారు అవాళ, ఇది కట్టదయ్యా ఈ కేంద్రం, మేమేం చేయలేము, కేంద్ర ప్రభుత్వం వల్ల కట్టే ఉద్దేశం లేదు, ట్రాన్స్ డ్రైవర్కి కట్టేంత కెపాసిటీ లేదు, వాడిని మార్చాలంటే మా ఎంపీ 3 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు తెలిసిన వాళ్ళకి వీడు కట్టలేడని. అసలు పోలవరం మీద ఒక శ్వేతపత్రం ప్రకటించమని ఎప్పటి నుంచో అడుగుతున్నాం, కనీసం దాని జోలికి వెళ్ళరు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద శ్వేతపత్రం ప్రకటించమని అడిగాం, దాని జోలికి వెళ్ళరు. మొన్న రామకృష్ణుడు గారు చెప్తారు అసెంబ్లీలో మాట్లాడతాను లేదు శ్వేతపత్రం అవసరం లేదన్నాడు. ఎప్పుడైనా 3 ఏళ్ల కాలంలో మన డెట్ ఇంత పెరిగిపోవటం ఎప్పుడు జరిగిందా, ఇంత అప్పు పెరిగిపోవటం. ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత అప్పు అయితే చేసావో అంత అప్పు 3 ఏళ్లలో చేశారు. చేయొచ్చు, అప్పు చేయటంలో అనేది చాలా సహజం, అప్పు దేనికి వినియోగించారు. నువ్వు 10,000 రూపాయలు అప్పు చేసి రాజానారాయణ దగ్గర 1,000 గజాల స్థలం తీసుకున్నానండి, 10 రూపాయలకే పోతుంది, 10,000 అప్పు చేసి తీసుకున్నాను, ఈ 10,000 అప్పు మీద వడ్డీ 2 రూపాయలు వడ్డీ అయినా పర్వాలేదు, అక్కడ సరిగ్గా సంవత్సరం అయ్యేటప్పటికి అది గజం 10,000 అవుతుంది, నేను లెక్కేశాను అందుకని తీసుకున్నానంటే అది ఇన్వెస్ట్మెంట్ చెప్పండి. అదే 1,00,000 కోట్ల అప్పు తీసుకుని ఏం చేశారు మీరు, దేని మీద ఇన్వెస్ట్ చేశారు, దేని మీద ఇన్వెస్ట్ చేశారా అంటే 63,000 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ మీద ఇన్వెస్ట్ చేశారు. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటండి, జీతాలు, మనం తినే భోజనం రోజు గడగడానికి రెవెన్యూ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఫైనాన్షియల్ డెఫిసిట్, అలాంటి దాంట్లో ఈ అప్పులు ఉండొచ్చు. ఈ 10,000 రూపాయలు ఇట్టు అక్కడ పొలం కొన్నాం, ఇక్కడ స్థలం కొన్నాం, దాని రేటు పెరుగుతుందని చెప్పి ఆ ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేసాం. మీకు చూసుకోండి,
గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, మరి ఎన్టీ రామారావు గారు ఎలాగో తెలియదు నాకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేది, చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్లలో ఎలా ఉండేది ఒకసారి చూడండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా రూపాయి అప్పు ఉంటే కనీసం రూపాయి 1 పైసా ఎసెట్ ఉండాలి, లేకపోతే ఒప్పుకోరు. కాంగ్రెస్ పార్టీ అనేది చస్తే ఒప్పుకోదు. ఆ ముఖ్యమంత్రిని మార్చేస్తారు, ఆ మంత్రుల్ని మార్చేస్తారు. రూపాయి అప్పు ఉండొచ్చు, కానీ రూపాయి 1 పైసా ఎసెట్ కనబడాలి. చంద్రబాబు నాయుడు గారు గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు పరిపాలనకు వచ్చినా అప్పు తీసుకుంటే తప్పేమిటంటారు, మాకు ఉందిగా ఫెసిలిటీ, ఫెసిలిటీలో తీసుకుంటున్నాం. దీన్నేమో చాలా బెస్ట్ రూలింగు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య వచ్చి నాశనం చేసిపోయారు. నేను వచ్చి ఇప్పుడు రూలింగ్ అంతా బ్రహ్మాండంగా చేస్తున్నాను, చెప్పండి. అదే అంకెలు మేము అడిగేది ఏంటంటే, ఏమో మాకంత తెలియదు, మీరు నిష్ణాతులు, ఎకనామిక్స్లో డాక్టరేటు, మీరు చెప్పండి ఇదిగో ఇదే రాజశేఖర రెడ్డి చేసిన తప్పులన్నీ ఇవి, రోసయ్య చేసిన తప్పులు ఇవి, నేను వచ్చి రెక్టిఫై చేశాను, నేను ఈ రకంగా చేశాను అని వైట్ పేపర్ ప్రకటించండి. ఓ తప్పు అయిపోయింది సార్, చంద్రబాబు నాయుడు గారు క్షమించండి అని కోరుకుంటాం, మీరు చేసింది కరెక్టు, ఎందుకు చెప్పరు, చెప్పడానికి ఏంటడ్డు, ఇంత ఇన్ని స్పీచ్లు ఇస్తుంటాడు. ఆయన నిన్నే చెప్పాడు, ఆయన 19 లక్షల రూపాయలు ఇల్లుగా 19 లక్షల ఇల్లు కట్టేస్తట, ఎలక్షన్కి వెళ్ళే ముందు 19 లక్షల ఇల్లు కడతాడని. ఏమో లెక్క ఏమైనా తేడా చెప్తున్నాడంటే వీళ్ళ పేపర్లో కూడా అదే వచ్చింది, 19 లక్షల ఇల్లు ఈ 2 ఏళ్లలో కట్టేస్తట ఆయన. ఈ ఇల్లు గొడవ ఏంటంటే ఇక జమీన్ రైత్ అని ఒక పేపరు, ఈ పేపరు నెల్లూరు పేపర్ అయినా దీనికి ఒక ప్రెస్టేజ్, ఓ స్టేటస్ ఉంది. ఇది ఎప్పటి నుంచి 1930 నుంచి ఆకుండా వస్తున్నటువంటి పేపరు, దీని మీద ఒక ఇమేజ్ ఉంది పేపర్కి, వీళ్ళు ఓన్లీ నెల్లూరు వాళ్ళకి వేస్తారు. ఇందులో ఏం రాశాడంటే, పక్కన తెలంగాణలో 1100 రూపాయలు అడుక్కి 1100 రూపాయలు పే చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో అడుక్కి 2200 రూపాయలు పే చేస్తున్నారు. ఇవి బేకర్ సెక్షన్ హౌసింగ్. ఇంతకన్నా ఇదిగో జగన్ను కూడా కలిపి పెట్టాడు ఆయన, ప్రజాధనం దోపిడీలో చంద్రబాబు జగన్ను తోడు దొంగలు అని. ఏంట్రా లోపలికి వెళ్తే ఎందుకు అడగడు జగన్ అని చెప్పి, ఎవరెవరు కాంట్రాక్టర్లు ఇచ్చారు, మెగా వాళ్ళకి కాంట్రాక్టర్లు ఇచ్చారు, మొత్తం అన్నీ కూడా 3 మెగా ఇంజనీరింగు, నవయుగ, ఎన్సీసీ రాజు, వీళ్ళ 3 తప్ప ఇంకొకటి ఎవడో కాంట్రాక్టర్ ఉండడు, ఎందుకు అడగడు అని ఆయన ఏదో రాశాడు. ఫిగర్ వేసింది మాత్రం 1100, 2200 అని, రెట్టింపు ఇక్కడ ఇస్తున్నాం పేమెంట్ అని చెప్పి వేశాడు. ప్రభుత్వం జమీన్ రైతు లాంటి పేపర్లో అలా రాస్తే, ఒకవేళ ఇది అబద్ధమైతే వెంటనే ప్రభుత్వం యాక్షన్ తీసుకోవద్దండి, కనీసం క్లారిఫికేషన్ అయ్యి నువ్వు ఎవరిని అడిగి రాసావా ఇలాగా 1100, 2200 క్లారిఫికేషన్. తెలంగాణ కూడా 2200 ఇస్తున్నారు, లేదు మేము కూడా 1100 ఇస్తున్నాం, లేదు మేము 1100 కాదు 1200, ఎందుకంటే ఇక్కడ భూమి అంతా కూడా డెల్టా భూమి కాబట్టి ఫౌండేషన్ గట్టిగా ఉండాలి, 1200 ఇస్తున్నాం, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎలా వేసావు అని రాయాలిగా. రాస్తే జమీన్ రైతు మళ్ళీ ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి దీన్ని ప్రచురించాలి కదా, ఏమనుకోవాలి మనకి. ఈ ఈ పరిస్థితుల్లో ఇలాంటి ప్రభుత్వాన్ని ఫేస్ చేయవలసినటువంటి దురవస్థ మనకి, డూ ఈ డిజర్వ్ ఇట్, ఏం తప్పు చేశాం. కాంగ్రెస్ ఏమో అఘాయిత్యం చేసింది రాష్ట్ర విభజన సమయంలో, బీజేపీ వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు, ఎందువల్ల చేయగలుగుతున్నారు, ఇక్కడ రూలింగ్ పార్టీ సపోర్ట్ కాబట్టి. ఇక్కడ రూలింగ్ పార్టీ ఎక్కడ వినా మనం, జగన్ని అక్కడికి వెళ్ళి నువ్వు రాజీనామా చేయించు మీ ఎంపీలతోటి, నువ్వు మా మీద దెబ్బలాడని చెప్పి ఈయన చెప్తుంటాడు ఓపెన్గా, ఆయన మాత్రం మేము దెబ్బలాడడం అంటాడు, మేము నీ మీద దెబ్బలాడతాం కానీ మీ మీద దెబ్బలాడం, టీడీపీ మీద దెబ్బలాడతాం కానీ బీజేపీ మీద మేము దెబ్బలాడం. అసలు దెబ్బలాట ఎందుకయ్యా, యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉందా లేదా, ప్రభుత్వాలు యాక్ట్ ఇంప్లిమెంట్ చేయని అవసరం లేదు అని పార్లమెంట్లో చర్చ చేసి 184 కింద అధిక సంఖ్యకులు ఓటేసి ఎస్ యాక్ట్లు ఏవి ఇంప్లిమెంట్ చేయక్కర్లేదు అన్నారనుకోండి, అదైనా చేయండి పోని,